ఎంతో పరమ పవిత్రమైన రోజు, పర్వదినమైన రోజు. ఈరోజు ఎవరైతే ఉత్తర ద్వారం గుండా భగవంతుని దర్శనం చేస్తాడో, శ్రీమన్నారాయణని ఎవరైతే దర్శనం చేస్తారో, వారికి ఇహలోకంలో కీర్తి, పరలోకంలో భగవంతుని యొక్క సాన్నిధ్యం కలుగుతుందని పురాణాలు చెప్పబడ్డాయి. ఈరోజు విశాఖ తీరంలో సాగర ప్రాంతంలో ఎంతో అద్వితీయంగా కొలువుదీరినటువంటి కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ఈరోజు ఉత్తర ద్వార దర్శనం మొదటగా మేము చేయడం అనేది పూర్వజన్మ సుకృతము. ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, భక్తులందరూ కూడా భగవంతుని దర్శనం చేయాలి. దర్శనం చేసిన తర్వాత ఇక్కడ ఎవరైతే ఉత్సవ కమిటీ ఉన్నారో వారందరూ కూడా, భక్తులందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలని వారు ప్రత్యేక ఏర్పాట్లు, అన్నప్రసాదాలు ఇవన్నీ కూడా పెట్టి ఉన్నారు. భగవంతుడి యొక్క ఏకాదశి నాడు భగవంతుడి దర్శనము, తదనంతరం భగవంతుని యొక్క ప్రసాదం మనకు అందడం అనేది విశాఖవాసులందరూ కూడా చేసుకున్న పుణ్యప్రదము. ఈరోజు కేవలం విశాఖపట్నమే కాదు, చుట్టుపక్కల అనేక జిల్లాల నుంచి కూడా తండోపతండాలుగా భక్తులు దర్శనం చేయడం అనేది చాలా శుభ పరిణామం.